మార్పించుకోమని వాలంటీర్ల ద్వారా చేపిస్తారు అన్నమాట. కాబట్టి సమస్య అది అంత సులభం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వబడినటువంటి వాళ్ళు దుగ్గిరాల వాళ్ళు, కాకాని వాళ్ళు, గజవాడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం బతుకుతారు? అందులో అక్కడ ఈ ఇల్లు లబ్ధిదారులు అందరూ కూడా షాపుల్లో, గుమస్తాలో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు. వాళ్ళు రోజు ఈ మూల నుంచి ఆ మూలకి ఏం వెళ్తారు ప్రాక్టికల్ గా. కాబట్టి అది ప్రాక్టికల్ సమస్యలు. ఇప్పుడు ఎట్లయితే రాజధానిని 28 కిలోమీటర్ లోపలికి పెట్టారు, అది ఎట్టని సమస్య. రేపు ఇది కూడా అంతే సమస్య. ఎవరికి ప్రయోజనం, ఎంతవరకు ప్రయోజనం అనేది పక్కన పెడితే పంతం నెగ్గించుకోవాలని ఒకే ఒక కారణం, మేజర్ కారణం కనబడుతుందా? నో డౌట్. అందులో పంతం నెగ్గించుకోవాలనే చేస్తున్నారు. సేమ్ టైం ఏంటంటే ఓట్ బ్యాలెన్స్ కూడా చేసుకోవడం. తనకి లాస్ కాబోయే 5,000-10,000 ఓట్లు లాస్ అవుతాయి కాబట్టి ఆ లాస్ అయ్యే ఓట్లని రికవర్ చేసుకోవడం. కానీ తర్వాత ఎటువంటి పరిస్థితులు వస్తాయని ఆలోచించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? రేపు పొద్దున్న వీళ్ళకి శాశ్వతంగా ఉంటాయా ఇవి? ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అంటే, ఎవరు అధికారంలో ఉన్నట్లు ఆలోచించేటట్టయితే రాజశేఖర రెడ్డి ఒక్కళ్ళు కూడా కట్టకూడదు, లేదా చంద్రబాబు నాయుడు టిట్కోలు స్టార్ట్ చేయకూడదు. ఎవరికి వాళ్ళు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం కొనసాగిస్తామని అంటారు. రాజశేఖర 2009 ముందు కొంతమందికి ఫస్ట్ ఫేజ్లో ఇల్లు ఇచ్చారు. ఆల్రెడీ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళని పాకలు కూల్చుకుని కట్టుకోండి అని 40,000 రూపాయలు శాంక్షన్ చేశారు. దాంట్లో 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు, 30,000 రూపాయలు మెటీరియల్ అన్నారు. ఆ మెటీరియల్ వచ్చేటప్పటికి ఈలోపు ఈ 10,000 రూపాయలు అయిపోయినాయి. అట్లాగే చివరికి దాన్ని ఇల్లు పీకి పందిరేయడం అని అప్పుడు మేము హెడ్డింగ్ కూడా పెట్టాం. కొంతమంది పాపం అంత ముందు ఉన్నటువంటి మట్టి ఇల్లు, పేడతో చేసుకున్న ఇల్లు, పైన అయ్యి ఉండేది రేకుంది, అది పీకేసి చక్కటి పక్కా ఇల్లు అన్న ఉద్దేశంతో పునాది కట్టారు. పునాది దగ్గర ఇల్లు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి. ఆ తర్వాత డబ్బులు చాలలేదు, చివరికి మళ్ళీ పందిరేసుకున్నారు. అందుకని ఇల్లు పీకి పందిరేసుకోవడం అయింది. తాటాకులు కట్టుకున్నారు, రేకులు కూడా తీసేసి అట్లా అయిపోయింది. ఆ తర్వాత 2009 తర్వాత ఆయన వచ్చారు. ఆయన ఆ టైంలో మళ్ళీ అయ్యే కాకుండా లబ్ధిదారులు అని చెప్పేసి దాదాపు 100,000 మందికి కాగితాలు ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరినీ కూడా లబ్ధిదారులకి.